Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబులో మరో కోణం. ఎందుకలా పార్టీలో కొత్త చర్చ. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహార శైలిలో ఇటీవల మార్పు వచ్చింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన గురించి నిన్న చంద్రబాబు మాట్లాడుతూ ఆయన పర్యటనకు జనం తరలివచ్చారు. ఆనందంగా స్వాగతం పలికారు. ఒక మహాతల్లి జగన్ వద్దకు వెళ్లి నవ్వుతూ మాట్లాడుతోంది. రాష్ట్రంలో పోలీసులు సర్కారుకు అనుకూలంగా పనిచేస్తున్నారు. లాయర్లు బాగుపడుతున్నారు. అసలు వ్యవస్థ ఎటుపోతోంది అంటూ ఆవేదనతో బాధతో చంద్రబాబు కామెంట్ చేశారు. చంద్రబాబు ప్రజలను తప్పుపడుతూ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ వైసీపీ ప్రచారం చేస్తోంది. ప్రజలనే తిడుతున్నాడు, ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ చంద్రబాబు వ్యాఖ్యలను వైసీపీ తిప్పికొడుతోంది. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఉన్నది ఉన్నట్లుగా ప్రచారం చేయడానికి ఒక సెక్షన్ మీడియా ఉంది. ఏబిఎన్, ఈటీవీ, టీవీ ఫైవ్, మహా టీవీ లాంటి ఛానల్స్ ఉన్నాయి. చంద్రబాబు వ్యాఖ్యలలో అంతర్గత ఉద్దేశాలను ప్రచారం చేయడానికి మరో సెక్షన్ మీడియా ఉంది. సాక్షి, TV9, TV10 తదితర ఛానల్స్ లాంటివి. చంద్రబాబు ఏం మాట్లాడినా అనుకూలంగా చూస్తారు, వ్యతిరేకంగాను చూస్తారు. కానీ ఉన్నది ఉన్నట్లు ప్రజెంట్ చేసే మీడియాలు లేవు. చంద్రబాబుకు ఇవన్నీ తెలుసు. రాష్ట్రంలో మీడియా పరిస్థితి ఎలా ఉంది, ప్రజలు ఎటువంటి జీవన పరిస్థితుల్లో ఉన్నారు అనేది. సీఎం వెళ్ళినప్పుడు ప్రజలు కోపడాలా, రాళ్లు వేయాలా, మీరు రావద్దు అని నినాదాలు చేయాలా? ఏ ప్రజలు కూడా అలా చేయరు కదా. సీఎం మీద ఎంత వ్యతిరేకత ఉన్నా, కోపం ఉన్నా, బాధ ఉన్నా, ఆవేదన ఉన్నా ఆయన ముందు వ్యక్తం చేయరు కదా. ఎమ్మెల్యేలు మంత్రుల్లో వెళ్తే వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది, ధర్నాలు నిరసనలు వ్యక్తం చేస్తారు. కానీ సీఎం వెళ్ళినప్పుడు ప్రజలు సాధారణంగా స్వాగతం పలుకుతారు. ఏదైనా వరం ఇస్తారనో, అభివృద్ధికి నిధులు ఇస్తారనో, ఇల్లు కోల్పోయిన వారికి ఏమైనా ఇస్తారనో భావించి స్వాగతం పలుకుతారు. ఈ సమయంలో ప్రజలు లేని ఆనందాన్ని తెచ్చుకుంటారు. ఇది 14 సంవత్సరాలు సీఎంగా చేసిన చంద్రబాబుకు తెలియని విషయం కాదు. సీఎం వెళ్ళినప్పుడు ప్రజలు తిరగబడాలని అనుకోవడం చంద్రబాబు తప్పు. సీఎం వచ్చినప్పుడు ప్రజలు తిరగబడే స్థితిలో లేరని అనుకోవచ్చు. ప్రజలను తప్పుపడుతూ చంద్రబాబు వ్యాఖ్యలు చేయడంపై ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి. సొంత పార్టీ నేతలు దీనిపై చర్చించుకుంటున్నారు. ఇటీవల అసెంబ్లీలో ఘటన విషయంలోనూ చంద్రబాబు వ్యవహరించిన తీరుపై చర్చ జరిగింది. తనను తన భార్యను అవమానించారంటూ అసెంబ్లీలో శపథం చేసి బయటకు వచ్చిన చంద్రబాబు ఆ తర్వాత విలేకరుల సమావేశంలో బోరున విలపించారు. ఆ తర్వాత వరద బాధితుల పరామర్శకు వెళ్లిన సమయంలోనూ తన సతీమణి భువనేశ్వరుని వైసీపీ ఎమ్మెల్యేలు అవమానించారంటూ బాధితులకు పదే పదే చెప్పారు. అక్కడ సందర్భం వరద బాధితుల పరామర్శ. ఆ సమయంలో చంద్రబాబు అసెంబ్లీలో జరిగిన ఘటనను ప్రస్తావించడంతో ఆయన ఒక రకమైన రాజకీయం చేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. చంద్రబాబు సానుభూతి కోసం చేస్తున్న డ్రామాలు అంటూ ప్రత్యర్థుల నుంచి విమర్శలు వచ్చాయి. వరద బాధితుల ఓదార్పులకు వెళ్లి వారి నుంచి ఓదార్పు తీసుకుంటున్నారు అంటూ ప్రత్యర్థి మీడియా ప్రచారం చేసింది. ఇప్పుడు జనాలను చంద్రబాబు తిడుతున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రం బాగుపడడం లేదని, పరిపాలన బాగోలేదని చంద్రబాబు ఆవేదన చెందితే అర్థం ఉంటుంది. కానీ ఆ బాధను ప్రజల మీదకు నెట్టేసి వాళ్లను నిందించడం వల్ల చంద్రబాబుకి అప్రతిష్ట అని పరిశీలకులు పేర్కొంటున్నారు.